विपक्ष सोशल मीडिया ने जगन सरकार टारगेट चेसिंदा केवलम टीडीपी नेतलकु नोटीसुलु जारी चेयडंलो मतलबेंटी तर्वात वंतु जनसेन कार्यकर्तलेना अधिकार पक्ष सोशल मीडिया पै चर्यलु एंदुकु तीसुकोवडं लेदु सीआईडी विवक्ष चूपुतुंदनी जनसेन टीडीपी श्रेणुलु चेप्तुन्ना दांट्लो निजमेंत लेट्स वाच दिस एपी सीआईडी स्पेशल स्टोरी। సమాజంలో ప్రతి వ్యవస్థలోనూ మంచి చెడులు ఉంటాయి. సోషల్ మీడియా కూడా దీనికి అతీతం కాదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదో ఒక పార్టీకి కొమ్ము కాయడంతో సామాన్య జనాలకు అసలు విషయాలను తెలియజేయడానికి సోషల్ మీడియా ఒక ఉపకరణం మాదిరిగా ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు హద్దులు మీరి ప్రవర్తిస్తుంది. ప్రత్యర్థులనే టార్గెట్ గా వ్యక్తిత్వ హవనానికి పాల్పడుతుంది. దీంతో సోషల్ మీడియా ఉద్దేశం పక్కదారి పడుతుంది. అధికారంలో ఉన్న పార్టీలు తమ వ్యతిరేక పార్టీకి చెందిన సోషల్ మీడియాపై దానిలో పాలు పంచుకునే కార్యకర్తలపై కేసులు పెడుతూ ఇబ్బందుల పాలు చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఐడి తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు నాయకులకు నోటీసులు జారీ చేయడం హెచ్చర్చనీయాంశంగా మారింది. ఏపీ సీఐడి చీఫ్ సంజయ్ ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఖాతాలపై మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైకోర్టు జడ్జిపై అనుచిత పోస్టులు పెట్టిన 19 మందికి నోటీసులు ఇచ్చామని సీఐడి చీఫ్ సంజయ్ వెల్లడించారు. దానిలో టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సైతం ఉన్నారని వెల్లడించారు. గోరెంట్ల బుచ్చయ్య చౌదరి పేరు మీద గోరెంట్ల రామ్ అకౌంట్ నడుపుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆయనకు సైతం నోటీసులు ఇచ్చామని తెలిపారు. ఒకప్పుడు సమాచార వ్యవస్థకు కీలకంగా సోషల్ మీడియా ఉండేది. ఇప్పుడు అదే సోషల్ మీడియా రాజకీయ పార్టీలకు అస్త్రంగా మారింది. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలకు వేదికగా మారుతుంది. వ్యక్తిగత హవనానికి సైతం కారణమవుతోంది. ప్రతి రాజకీయ పార్టీ ఒక సోషల్ మీడియా వింగ్ ను ఏర్పాటు చేసి కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రతి కార్యాలయం నుంచి వచ్చే సమాచారాన్ని కొంతమంది ప్రముఖులు తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా పోస్టులు పెడుతుంటారు అన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇలా ప్రముఖులు వారి పేరిట పెడుతున్న పోస్టులు వివాదాస్పదంగా మారుతున్నాయి. చివరికి ఇది ప్రభుత్వ అధినేతతో పాటు న్యాయ వ్యవస్థలపై దుష్ప్రచారానికి కారణమవుతుంది. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారు సైతం అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కేవలం విపక్ష సోషల్ మీడియానే టార్గెట్ చేస్తుందని సిఐడి విమర్శల పాలవుతోంది. ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారి విషయంలో సిఐడి ఏం చేస్తుందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మెగా ఫ్యామిలీపై జనసేన అనే కుటుంబ సభ్యులపై వైసీపీ సోషల్ మీడియాలో ఇప్పటికీ విపరీతంగా వ్యక్తిత్వ హవనానికి పాల్పడుతున్నారు. వారిపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకుని సిఐడి ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్ష సోషల్ మీడియాపై చర్యలకు ఉపక్రమించడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియా దూకుడుగా ఉంది. స్మార్ట్ ఫోన్లు వచ్చిన తరువాత సోషల్ మీడియా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది. ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడంలో కీలక భూమిక పోషిస్తోంది. ప్రభుత్వ పాలన వైఫల్యాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అది ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుంది. అందుకే ప్రభుత్వ సోషల్ మీడియా కట్టడికి సిఐడిని ప్రయోగించిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారి విషయంలో సిఐడి ఏం చేస్తోందన్న ప్రశ్న ఈ సందర్భంగా ఉత్పన్నమవుతోంది. అయితే కేవలం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఖాతాలపై మాట్లాడడం ఏంటని, వైసీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా చేసుకుని ఎన్నో రకాల వ్యాఖ్యలు చేస్తున్నారని, గతంలో న్యాయస్థానాల ఆదేశంతో కేసులు సైతం నమోదయ్యాయని టీడీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిని నియంత్రించడం హర్షించదగ్గ పరిణామమే కానీ ఈ విషయం విపక్షాలను టార్గెట్ చేయడం తగ్గదని, అన్ని పార్టీల నేతలు సోషల్ మీడియా ఖాతాలపై ఫోకస్ చేయాలని రాజకీయ పరిశీలకులు కోరుతున్నారు.